రోజుకో డ్రెస్ మార్చినంత సులభంగా మాటలు మార్చడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు. అందుకే రకరకాల మాటలు చెప్తూ ప్రజల్లో ఏదో ఒక రకంగా సానుభూతి కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వరుసలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో అధికారం తమదే అంటూ ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్న జనసేన అధినేత వ్యాఖ్యల్లో విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందో తాజాగా స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికలలో జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు జరగబోదని లగడపాటి తనతో చెప్పారని పవన్ లోపల సంతోషంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పవన్ కర్ణాటక ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి కుమారస్వామిని నిత్యం తలుచుకుంటున్నారు. ఆయనలా ఏపీలో తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాననే భావన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కనబడుతోంది. బహుశా ఇప్పటి నుండే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని భావించుకుంటున్నారేమో కానీ పవన్ చేస్తున్న విమర్శలు శృతిమించే విధంగా ఉంటున్నాయి అనే విమర్శలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. పవన్లో ఏదో తెలియని అహంకారం అప్పుడే సీఎం అయిపోతున్నంత బిల్డప్ బాగా కనిపిస్తోంది. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చివరి 2 నెలల్లో కూడా పెను మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. లగడపాటి చెప్పిన నాటి నుండి ఎన్నికలకు వెళ్లే వరకు పవన్ రాఫ్ తగ్గొచ్చు పెరగొచ్చు. అయినంత మాత్రాన దానిని భుజాన వేసుకుని ఇక తనదే రాజ్యం అన్నట్లుగా విమర్శలు చేయడం పవన్లో ఉన్న రాజకీయ అజ్ఞానాన్ని బయటపెడుతోంది. ఆయన కూడా ఒక పక్క అధికారం మీద ఆశ లేవు అంటూనే మరోపక్క నేను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటూ హడావుడి చేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.